ఓకే హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో మనం ఏంటి అని అంటే మన ఛానల్ని చాలా మంది ఫాలో అవుతున్నా అంటారు, కానీ చాలా మంది అయితే ఫాలో అవ్వరు. ఓకేనా? సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎవరెవరు మన ఛానల్ని ఫాలో అవుతున్నారు, ఎవరెవరు మన ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటున్నారు అనేది ప్రతి ఒక్కరి గురించి అయితే మనం అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో కొంతమంది ఫాలో అవుతున్నా అనుకుంటూ ఫాలో అవ్వరు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి మీరు స్పెషల్గా అయితే చెప్పవచ్చు, బ్రదర్ మీరైతే ఫాలో అవ్వట్లేదు, ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అయితే చెప్పు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీ సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, మీ అందరికి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోకి నేను 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఈ వీడియోని మీకోసం స్పాన్సర్ చేస్తున్న వారు తెలుగు డిఫరెంట్ బ్లాగ్స్ ఫర్ పారు. ఈ ఛానల్ వచ్చేసరికి ఎక్కువ లేడీస్ కి సంబంధించిన జ్యువెలరీస్ గురించి అయితే చెప్తూ ఉంటారు అనమాట. అండ్ అట్లాగే బ్లాగ్స్ గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఛానల్ నేమ్ లో మెన్షన్ చేసినట్లుగానే బ్లాగ్స్ కూడా కొంచెం మనకి డిఫరెంట్ గా అయితే చేస్తారు. అండ్ యూనిక్ గా ఉంటాయి బ్లాగ్స్ అయితే. సో చూడండి, ఖచ్చితంగా మీకైతే సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఛానల్ వచ్చేసరికి లేడీస్ కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఈ ఛానల్ అయితే విజిట్ అవ్వండి, మీరు ఎట్లా వీడియోస్ చేయాలి అనేది కూడా ఈ వీడియోస్ ని బట్టి మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మీరు మీ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్ కార్నర్ లో మీ ఛానల్ ఐకాన్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా, సో యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళండి. ఓకేనా? సో యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ మీకు డాష్ బోర్డు, వీడియోస్, అనలిటిక్స్ అండ్ కామెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ కామెంట్స్ అనే పేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇట్లా అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ మీరేంటి అని అంటే ఇది క్లియర్ చేసుకుని ఇక్కడ మీకు ఫిల్టర్ అని కనిపిస్తుంది చూసారా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్స్క్రైబర్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. సో సింపుల్ గా దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి సబ్స్క్రైబ్ టు మీ అంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సింపుల్ గా అప్లై మీద క్లిక్ చేయండి. ఓకేనా? అప్లై మీద క్లిక్ చేస్తే వీళ్ళందరూ కూడా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడవచ్చు చాలా అంటే చాలా ఛానల్స్ అయితే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కానీ ఇక్కడ కొంతమంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అది మీకు ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మళ్ళీ ఫిల్టర్ అనేది ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు సబ్స్క్రైబర్ స్టేటస్ అని ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నాట్ సబ్స్క్రైబర్ టు మీ అని చెప్పేసి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి సింపుల్ గా అప్లై మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో అప్లై మీద క్లిక్ చేస్తే వీళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోలేదు, బట్ వీళ్ళు ఏమంటారంటే బ్రదర్ మీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నేను డైలీ ఫాలో అవుతున్నాను అని చెప్పేసి అంటారు. అయితే ఇందులో ఏంటి అని అంటే డైలీ ఫాలో అవటం అనేది అయితే నిజమే, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు అనమాట. ఇక్కడ మీరు చూడండి నాట్ సబ్స్క్రైబర్ టు మీ. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వీళ్ళందరూ అనమాట. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు వీళ్ళకి రిప్లై అవ్వచ్చు అనమాట, బ్రదర్ మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అని మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏంటంటే కొంచెం అన్నా సాటిస్ఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇతను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చెప్తున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి ఇతను చెప్పిన తర్వాత కూడా మనం మారకపోతే ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఒక అట్లాంటి ఆలోచన వస్తుంది అనమాట. ఓకేనా? సో దీనివల్ల మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. ఎవరైతే మీకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కామెంట్ పెడుతున్నారో వాళ్ళ కామెంట్కి ఫస్ట్ మీరు రిప్లై ఇవ్వండి. ఓకేనా? వాళ్ళ కామెంట్కి ఫస్ట్ మీరు రిప్లై ఇచ్చి ఆ తర్వాత మీరేం చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళని అడగండి, బ్రదర్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి అడగండి. అడిగితే వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారనమాట. ఓకేనా? అండ్ ఇంతే వీడియోలోకి అయితే ఇంకా మనకి స్టూడియో బీటాలో వచ్చేసరికి ఇంకా చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో చాలా మంది సబ్స్క్రైబర్స్ ఏమంటున్నారంటే బ్రదర్ ఈ స్టూడియో బీటా మొత్తం మీద మనకి ఆప్షన్స్ గురించి ఒక క్లియర్ కట్ వీడియో పెట్టండి, లెంత్ అయినా పర్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ప్రతి ఒక్క ఆప్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక వీడియో అయితే వస్తుంది తొందరలోనే. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఈ వీడియో చూసి మీరు సాటిస్ఫై అయ్యారు అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి వీడియో మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. దిస్ ఇస్ మధు సైనింగ్ అవుట్. జై హింద్.